చందమామ కథ. శివమాధవులు. రత్నపురం అనే నగరంలో శివుడు, మాధవుడు అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారొకనాడు ఉజ్జయినికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగు చేసి దాచిపెట్టాడని వారు విన్నారు. తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చేయాలని శివమాధవులకు తోచింది. శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకుని ముందుగా ఉజ్జయిని చేరాడు. సిప్రా నదీ తీరాన ఒక మఠంలో బస చేశాడు. భిక్షాపాత్ర, జింకతోలు ఇవే అతని ఆస్తి. రోజూ వంటికి బురద పూసుకొని నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే కొంతసేపు తలకిందుగా నిలబడి తపస్సు చేసేవాడు. తర్వాత శివాలయానికి వెళ్ళి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసేవాడు. మధ్యాహ్నం దాటగానే మూడే మూడిళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నం మూడు భాగాలు చేసి ఒక భాగం కాకులకు, ఒక భాగం అభ్యాగతులకు పెట్టి ఒక భాగం తాను తినేవాడు. ఇదంతా చూసి ఉజ్జయినిలో వాళ్ళు, ఓహో ఎంత తపస్సంపన్నుడు, ఎంత గొప్పవాడు అనుకునేవారు. కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయిని చేరాడు. అతను తన వెంట కొంత సామాను, పరివారము కూడా తెచ్చి ఒకచోట బస చేశాడు. మాధవుడు వచ్చిన నాడే స్నానానికని సిప్రా నదికి వెళ్ళి అక్కడ తలకిందుగా తపస్సు చేసుకునే శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడి, తిరిగి ఎంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది మహానుభావ అన్నాడు. శివుడు కళ్ళు తెరిచి మాధవుడికేసి చూడనైనా చూడలేదు. మాధవుడు తన బసకు తిరిగి వెళ్ళాడు. ఆ రాత్రి శివమాధవులు రహస్యంగా కలుసుకున్నారు. శంకరస్వామి ఆస్తి హరించటానికి పన్నాగం ఆలోచించారు. తెల్లవారకముందే ఎవరి చోటికి వారు గుట్టు చప్పుడుగా వెళ్ళిపోయారు. తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్ళి సేవకుడి చేత ముందుగా దోవతులు కానుక పంపి, మాధవుడనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతం నుంచి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు. ఈ శంకరస్వామి చాలా లోభి, వంచకుడు. రాజుగారి దగ్గర పురోహితుడుగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణ ఇచ్చినా అందులో సగం వాటా పుచ్చుకుంటూ చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులు ఏమైనా అనిపోతారని ఏడు బిందెలు ధనంతో నింపి భూమిలో భద్రంగా పాతిపెట్టించాడు. మాధవుడు పంపిన దోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది. ఎవడో అమాయకుడు రానే వచ్చాడనుకుంటూ అతన్ని లోపలికి పిలిపించాడు. మాధవుడు శంకరస్వామికి నమస్కరించి, అయ్యా మాది దక్షిణ దేశం, నన్ను దాయాదులు ఓడించగా ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను. నాకు డబ్బుకేమీ లోటు లేదు, కానీ రాజరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు. మీరు పూనుకున్నట్టయితే నాకు రాజుగారి వద్ద కొలువిప్పించగలరు. నాకు మీరు ఈ సహాయం చేసి పెట్టినట్టయితే నేను మీకు అన్ని విధాలా అండగా ఉండగలను. నా దగ్గర రత్నమాణిక్య రాసులున్నాయి అని మాధవుడు చెప్పాడు. శంకరస్వామి రత్నమాణిక్యాల పేరు వినేసరికే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆయన మాధవుణ్ణి రాజుగారి వద్దకు తీసుకుపోయి గట్టిగా చెప్పి కొలువిప్పించాడు. ఈ దేశం కాని దేశంలో మీకు వేరే ఇంట అన్ని సదుపాయాలు అమరవు, అందుచేత మా ఇంటనే బస చేయండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు. మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజూ రాజసభకు వెళ్ళి వస్తూ రాత్రిపూట తాను కూడా ఒక బిందె నిండా పోసి ఉంచిన నగలు, వజ్రాలను ఒకటి రెండు మాత్రం తీసి అవి వెళ్ళలేని రత్నాలని శంకరస్వామికి చూపుతూ ఉండేవాడు. శంకరస్వామి నమ్ముతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు. మర్నాడు నుంచి మంచం పట్టాడు. ఐదారు రోజుల కల్లా శుష్కించి శల్యమైపోయాడు. అతను శంకరస్వామిని పిలిచి, అయ్యా నాకు కాలం సమీపించింది, చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఏ సద్బ్రాహ్మణుడికైనా దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను, మీ ఎరికలో ఉత్తమోత్తముణ్ణి పిలుచుకురండి అన్నాడు. ఎంతమంది బ్రాహ్మణులను తెచ్చినా మాధవుడు ఇంకా మంచివాణ్ణి వెతికి తీసుకురండి అనటం చూసి శంకరస్వామి నిశ్చేష్టుడైపోయాడు. ఆ మఠంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఉజ్జయిని యావత్తూ ఘాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు. ఇంకా ఉన్నాడేమో వాకబు చేయండి
అని శంకరస్వామికి ఇరుగు పొరుగువారు సలహా ఇచ్చారు. శంకరస్వామి మఠానికి వెళ్ళి శివుణ్ణి చూసి, అయ్యా, తమరు రత్నదానం పుచ్చుకోవాలి, వేగిరం రండి అన్నాడు. శివుడు నవ్వి, భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని, నాకు రత్నదానం ఎందుకయ్యా? పద పద, ఎవరన్నా గృహస్థును చూసి ఇవ్వండి అన్నాడు. అలా కాదు, ఆ మనిషి మీకు తప్ప ఈ దానం ఇవ్వడు. మీరైనా ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండాలనేముంది? దానం పట్టి నిక్షేపంగా పెళ్ళాడి సుఖించండి అన్నాడు శంకరస్వామి. ఇక్కడ నేనెవరిని ఎరుగుదును? దయచేసి మీ దారిన మీరు పొండి, నాకెవరు పిల్లనిస్తారు అన్నాడు శివుడు. మా పిల్లనిస్తాను. సరేనా, వేగిరం రండి, అవతల ఆ మనిషికి పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తెచ్చి తన చేతి మీదగానే మాధవుడి మాయారత్నాల బిందే అతనికి దానం ఇప్పించాడు. ఇది పూర్తి కాగానే మాధవుడి మాయారోగం కూడా తగ్గిపోయింది. మర్నాడు పత్యం పుచ్చుకున్నాడు. వారం రోజులలో మామూలు మనిషి అయిపోయి, ఈ దానమహిమ చేతనే కదా నేను మళ్ళీ బతికి బట్టగట్టాను అన్నాడు మాధవుడు. అందరూ సంతోషించారు. అన్నమాట ప్రకారం శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మాధవుడు శంకరస్వామి ఇంటి నుంచి తన బస మరొక చోటికి మార్చాడు. ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు. కొంతకాలం మామగారింట మణుగుడుపులు కుడిచి శివుడు, మామగారు, నేనెంతకాలం మీ మీద పడి బతికేది? నాకున్న ఆస్తి అంతా ఆ దానపు బిందె గనుక అది మీరు తీసుకొని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతామన్నాడు వినయంగా. ఆ రత్నాలకు విలువ కట్టడం ఎవరితరం అవుతుంది నాయనా అన్నాడు శంకరస్వామి. వాటి విలువతో నాకేం పని? ఆ బిందెలో ఏమున్నది నేను చూడనైనా లేదు. వాటిని మీరే ఇప్పించారు, మీరే పుచ్చుకొని మీ దగ్గర ఎంత రొక్కం ఉంటే అంతే నాకివ్వండి. అంతే నేను పట్టిన దానం అనుకుంటాను. తింటే మీరే గాని పరాయివారు కాదు కదా అన్నాడు శివుడు. మారు మాట్లాడకుండా శంకరస్వామి తాను భూమిలో పాతించిన 7 బిందెల సొమ్ము శివుడికిచ్చేసి తన దగ్గర విక్రయపత్రం పుచ్చుకొని అతనికి తాను క్రయపత్రం రాసి ఇచ్చాడు. ఆ సొమ్మంతా కాజేసి శివుడు తన భార్యతో సహా వేరే కాపురం పెట్టాడు. ఆ సొమ్మును శివమాధవులు చెరిసగం పంచుకున్నారు. కొంతకాలం గడిచింది. బిందెలోని రత్నాలలో కొద్ది భాగం అమ్మి ధనపు బిందెలు చేర్చాలని బుద్ధి పుట్టింది శంకరస్వామికి. ఆయన బిందెలలో నుంచి ఒక రత్నహారం తీసుకుపోయి రత్నవర్తకుల దగ్గర ధర కట్టించాడు. స్వామి, ఇది బంగారము కాదు, అవి రత్నాలు కావు, ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు, ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నవర్తకులు. ఇది వినగానే శంకరస్వామికి గుండె ఆగిపోయినట్టయింది. ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపాడు. ఆ బిందెలో ఒక్క చిన్నం బంగారం కానీ ఒక్క వెలగల రవ్వ కానీ లేదని తేలిపోయింది. శంకరస్వామి గొల్లున గోల పెడుతూ అల్లుడి దగ్గరికి వెళ్ళి, ఎంత మోసం, నా డబ్బు నాకు తక్షణమిచ్చేయి అన్నాడు. బిందెలోవి రత్నాలని అతడు చెప్పినవన్నీ గాజు పెంకులేనని తెలియపరిచాడు. అది నా తప్ప, రత్నాలని చెప్పి నాకు అలాంటి దానం ఎందుకు ఇప్పించావు? తపస్సు చేసుకునేవాణ్ణి, నన్ను సంసారకూపంలోకి నువ్వే దించావు. నిన్ను నేనేమనాలి? ఆ బిందె నా చేతితో తాకనైనా లేదు. అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకే తెలియాలి, ఆ మాధవుడికే తెలియాలి, నన్నేమీ అడగకు అన్నాడు శివుడు. శంకరస్వామి ఆ మాధవుడి దగ్గరికి పరిగెత్తాడు. మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చివాట్లు పెట్టాడు. మా తాతముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు తపత్సమయంలో సద్బ్రాహ్మణుడికి దానం చేశాను. ఆ దానం మహత్ ఎటువంటిదో నేను చావు తప్పి బ్రతికాను. గాజు పెంకులు తీసుకుపోయి నేనెవరికైనా రత్నాలని అమ్మానా? వాటికిమ్మతు నాకేమైనా ముట్టిందా? నువ్వు నీ అల్లుడు చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా బాధ్యుణ్ణి? చాలు చాలు అన్నాడు. ఈ మాటలు విని హతాశుడై శంకరస్వామి తప్పంతా తనదేనని, తన లోభమే తనను ముంచిందని గ్రహించి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.